తొలి ఎన్నికలలో తెలంగాణ ప్రజానికం టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే కేసీఆర్ కుటుంబం తను అనుభవించుకొని రాజకీయ తత్పరతతో ముందుకెళ్ళింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ తత్పరత మంచిది కాదు. ప్రజల చేతితో పాటే ప్రభుత్వాలు, పాలకులు, ప్రజల సంక్షేమ కొరకు పనిచేసినటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబం కొరకు మాత్రమే పనిచేసి స్పష్టంగా కనబడ్డది. 4 కోట్ల జీవితాలు నలుగురు దుప్పిట్లో బందీ అయిపోయినటువంటిది K4 పాలన మనం చూసినాం. కల్వకుంట్ల పాలన తర్వాత ప్రజాధనం పూర్తిగా దోపిడీ గురైనట్టు, వేల కోట్ల సంపద దోపిడీ గురైంది, పేద వర్గాలకు అన్యాయం జరిగింది. నేరు లాంటి దుర్ఘటనలో అమాయకులైనటువంటి పేద బిడ్డలు పోలీసుల అకృత్యాలకు బలై సంవత్సరం వదిలినటువంటి పరిస్థితులు వాళ్ళని నిన్న వాళ్ళతోనే కేటీఆర్ అంటే వ్యతిరేకత లేదు, ప్రభుత్వం అంటే వ్యతిరేకత లేదు, పోలీసులు అత్యుత్సాహంతో చెప్పించారు అని చెప్పంటే వీళ్ళ యొక్క కుట్రలు ఏ విధంగా ఉన్నాయో సమాజం అర్థం చేసుకుంటుంది. కనుక మేమందరం అనుభవించినటువంటి విద్యావంతులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వ పాలకులుగా పనిచేసినాం, ప్రతిపక్షాలుగా పని అనుభవం ఉన్నది. ఇవన్నీ గమనించి కేసీఆర్ ఇస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన విధానానికి ఎదురుగా 4 ఏళ్ళ గంటల నుంచి కష్టపడి పనిచేసినామో ఈ ప్రభుత్వాన్ని కూకిటి పిల్లతో బిగిలించే విధంగా, శంకరగిరి మాన్యాలకు చంద్రశేఖర కుటుంబం పరిమితమయ్యే విధంగా చేరని తలపుతోని ముందుకు బయలుదేరినాం. కూటమి ఏర్పాట్లు అందరం ఒక భావసంతమైనటువంటి పార్టీలుగా ఏర్పడి విశాల దృక్పథంతో పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశిస్తున్నప్పుడు ప్రధానమైన పాత్ర మా అందరికీ ఉంది. దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. గ్రానైల్సీ సంబంధించినటువంటిది గతంలో 2014 కానీ, 2009 కానీ, 2004 కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం. కొన్ని అనుభవాలు మనకు ఉన్నే కనుకనే ఆచితూచి నడవాలని చెప్పని, జాగ్రత్తతో ముందుకెళ్లాలని చెప్పని సందర్భంలోనే కొన్ని కొన్నిటిలో సమస్యలు రావడం సహజం. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడే విధంగా ఉన్నటువంటి సమస్యలు మాత్రమే, కనుక వాటన్నింటినీ పరిష్కరింపేసుకుంటాం. మొట్టమొదటిగా మేము కూటమి బయలుదేరినాడు ఏం చెప్పినామో ఒకరికొకరం గౌరవించుకునే విధంగా, ప్రజలలో మనం విలువ విరగే విధంగా, ప్రజా కోణంలో పనిచేసే లక్ష్యంలో ముందుకున్నటువంటి వ్యక్తులుగా మనందరం కూడా ఆ కోరిక ముందు చెప్పడం, దానికి అనుగుణంగా నేడు ఉన్నాం, రేపు ఉంటాం అనేటువంటి ఒక ఆలోచన ముందుకొచ్చినాం. ఏదేమైనా కానీ ఈ మధ్యన చూస్తున్నాం, ముందస్తులకు ఎన్నికైన వ్యక్తి కేసీఆర్ అర్ధాంతరంగా అసెంబ్లీ రద్దు చేసుకుని ప్రయాసత్రం అడుగుపెట్టినటువంటి కేసీఆర్ అహంకారంతో, ఒక నియంత్రిత పోకడలతో, ఒక అహంతో 105 మంది లిస్టు బయటపెట్టి ఒక ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ పరిపాలన అయినా, రాజకీయ పార్టీ నిర్ణయాలైనా కానీ సమాలోచన చేస్తాం, ఎవరేమైనా కానీ వింటాం, అర్థం చేసుకుంటూ ఒక నిర్ణయం చేస్తాం, ఆ నిర్ణయానికి అనుగుణంగా ముందుకెళ్తాం. కానీ ప్రభుత్వ పాలకునిగా ఒక ఆలోచన మాత్రమే, రాజకీయ పార్టీ పరంగా ఒక ఆలోచన మాత్రమే. దానికి ఇవాళ అంతర్గతంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందులున్నాయి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు, తరిమి కొడుతున్నారు, ఆ విధమైన వాతావరణం ఉన్నది. మహాకూటమి ఏర్పడి సందర్భంలో రాజకీయ ప్రకంపనలు వచ్చినాయి. ఆ ప్రకంపనలు తట్టుకోలేనటువంటి కేసీఆర్ కుటుంబం విలవిల్లాడుతున్నది. వాళ్ళు నియమించినటువంటి వాళ్ళ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే పేద వాళ్ళందరూ కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయని చెప్పి నిలదీస్తున్నారు. వాటిని జీర్ణించుకునేటువంటి కల్వకుంట కుటుంబం మా అందరి మీద ఎడాపెడా మాటలు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, గడ్డపోళ్లు అంటున్నారు, ఏం బిక్కుంటారు అంటున్నారు. బిడ్డ కేసీఆర్, బిడ్డ కేటీఆర్ ఒకసారి అర్థం చేసుకోవాలి. మేమందరం గిట్ట కన్నెరేస్తే, పేదల పక్షాన కన్నెరేస్తే కాలకర్మ కష్టపడి మేమందరం కూడా ఇష్టంతో మాట్లాడడం మంచిది కాదు, అది పద్ధతి కాదు. రాజకీయాలలో విలువించుకోవాలా, గౌరవించుకోవాలా. మీ మాటతోనే ఒకనాడు మీరు గొప్పగా మాట్లాడతారు, మరొక నాడు చిన్నగా మాట్లాడతారు. ఇది సమాజం చూస్తూ ఊరుకోదు. ఆ విధమైన మాటలు మళ్లీ వచ్చినట్టయితే ప్రజా కోర్టులో శిక్ష వేసినా ఏమి చెప్పినామో అదే ప్రజా కోర్టులో మేము పుట్టినటువంటి ఒక నేపథ్యం కూడా సామాన్యమైన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళం. మీరు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతాం. కానీ రాజకీయాలలో విలువలు ఉండాలా, గౌరవం ఉండాలా, సమాజం అంతా కూడా మనల్ని గౌరవించే విధంగా ఉందని చెప్పి ఆ ప్రవర్తన నిలుస్తున్నాం. ఒకవేళ మీరు అదే విధంగా కొనసాగించినట్టయితే ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టేది లేదు. ఇష్టానుసారం మాట్లాడేటట్టయితే ప్రజలకు శిక్ష విషయంలో అర్థం చేసుకోవాలా. ఈనాడు ఉండేటువంటి పరిస్థితులలో గ్రాండ్ అలియన్స్ అనేది తెలంగాణ రాష్ట్రానికి అవసరము. ఈ గ్రాండ్ అలియన్స్ భారతదేశానికే ఆదర్శంగా ఉండబోతుంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా అన్కండిషనల్ గా మేము చేరినాం, ఆ విధంగా కొనసాగుతున్నాం. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మా ఇంట ఉండేటువంటి మా పార్టీని జెండా మోసేటువంటి యొక్క నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేసిన మీద ఉంటుంది. దానికి అనుగుణంగా మొదలు చెప్పినాం, అడుగుతాము, ఇస్తాము, పుచ్చుకుంటామని చెప్పని ఆ విధంగా కూడా ఇచ్చిపుతాము మాకు ఉంటాయి. మేమందరం కూడా ఇవాళ మా పార్టీలో పాల్గొనేటువంటి కార్యక్రమాలు ముమ్మరం చేయాలని చెప్పాలి.
ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరంగా ముందుకెళ్తున్నది, కాంగ్రెస్ పార్టీ పెద్ద రాహుల్ గారితో వారొక వైపు ముందుకెళ్తున్నారు. మరి మేము మా వంతు బాధ్యతగా పెంచుకున్నటువంటి నిర్ణయాలు, మాకుండేటువంటి ఆలోచనలు, చేపట్టబోయేటువంటి కోణం సంబంధించినటువంటి ప్రజా కోణంలో ప్రజాహితం కొరకు చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరువేయాలని చెప్పని మరింత బలోపేతమైన కార్యక్రమంలో ముందుకెళ్ళి నిర్వహించుకున్నాం. దానికి అనుగుణంగా ప్రస్తుతం ముందుకెళ్తాం.